తెలంగాణ విమోచన దినోత్సవాన్ని భాజప తప్పుదోవ పట్టిస్తోందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి విమర్శించారు. భాజపకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల కుటుంబాలకు స్వతంత్ర ఉద్యమకారులకు పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో 74వ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలకు చాడ వెంకటరెడ్డి హాజరయ్యారు. అనంతరం అనభేరి ప్రభాకర్ రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సాయుధ పోరాటంలో 12 మంది వీరులు అమరులయ్యారని గుర్తు చేశారు. బీజేపీకి సంబంధం లేదు, ఈ దేశంలో ఉన్న ఆర్ఎస్ఎస్ ఆనాడు స్వాతంత్ర పోరాటంలో లేదు వాళ్ళ పాత్ర, తెలంగాణలో వాళ్ళకి ఏమి సంబంధం లేదు. ఆ పోరాటంలో మరణించినటువంటి అనేక మంది 4500 మంది అస్తర్పణం చేశారు. మహాత్మా గాంధీని ఒక దగ్గర ముగ్గుతారు, మరి ఇంకో దగ్గర గాడ్షేని ముగ్గుతారు. మీరు గాడ్షే మీ ఆర్ఎస్ఎస్ కాబట్టి ఇవాళ మీ రెండు నాలుకల దూరం ఉన్నది. మీ వైఖరి ఏంటి చెప్పండి? ఫ్రీడమ్ ఫైటర్లు అందరూ కూడా దరఖాస్తు పెట్టుకుంటే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నంత కాలం కొన్ని పెన్షన్లు ఇచ్చారు, కానీ వీళ్ళు ఒక్క పెన్షన్ ఇవ్వలేదు.